ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీర నిర్మాణానికి ప్రోటీన్ అనేది అతి ముఖ్యమైన అవసరం. భవన నిర్మాణానికి ఇటుకలు ఎట్లాగో శరీర నిర్మాణానికి ప్రోటీన్. కొత్త కణం తయారవ్వాలంటే ఆ కణ రూపమంతా, ఆ షేప్ అంతా, ఆ బాడీ అంతా కూడా ప్రోటీన్తో తయారవుతుంది. మరి అట్లాగే కణము లోపల అనేక రకాల ఎంజైమ్స్, హార్మోన్స్ ఇట్లాంటివన్నీ ఉత్పత్తి అవ్వాలంటే ప్రోటీన్ కావాలి. అంటే ఇమ్యూనిటీకి సంబంధించిన అనేక పనులకు ప్రోటీన్ కావాలి. మరి ఇలాంటి ప్రోటీన్ అనేది 1 kg బరువుకు 1 gram చొప్పున మనకు కావాలి. వయసులో ఉండి మామూలుగా సహజంగా పనిచేసుకునే వాళ్ళకి ఇది సరిపోతుంది. ఆటలాడేవారికి 1.5 gram దాకా కావాలి. వయసులో ఉన్న పిల్లలకైతే 1 kg బరువుకు 2 gram దాకా కావాలి. గర్భిణీ బాలింతలు కూడా 2-2.5 grams దాకా 1 kg బరువు చొప్పున కావాలి. ఇంత ప్రోటీన్ ఎక్కువ కావాలి. కానీ మనం తినే ఆహారం ద్వారా మరి 1 kg బరువుకు 1 gram, 1.5 grams ప్రోటీన్ అంటే అమ్మో చాలా తినాలి కదా, 80-100 kg ఉన్నాడు 100 గ్రాముల ప్రోటీన్ కావాలి మరి రోజుకి చూసుకుంటే. మరి అంత ప్రోటీన్ ఎట్లా తింటాము అనేది మీకు సందేహం కలుగుతుంది. మన బాడీకి ఒక అద్భుతమైన మెకానిజం ఉంది. అసలు ఇట్లాంటివి విన్నప్పుడే మన శరీరం యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. ఈ సృష్టి యొక్క ప్రతి జీవి నిర్మాణం ఎంత సహజంగా ఆరోగ్యకరంగా ఉండటానికి నేచురల్ డిజైన్ ఉందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన శరీరంలో వయసు అయిపోయి రోజు కోటాను కోట్ల కణాలు చనిపోతూ ఉంటాయి. ఆ చనిపోయిన కణాలు మృత కణాలు, డెడ్ సెల్స్. అలాంటి మృత కణాల్లో ప్రోటీన్ బోల్డ్ ఉంటుంది. ఎందుకంటే ఆ కణమంతా తయారైంది ప్రోటీన్తోనే కదా. ఆ ప్రోటీన్ కూడా వేస్ట్ చేయకుండా దాన్ని రీసైకిల్ చేసి తిరిగి వాడుకునే ప్రక్రియ శరీరం చేయగలుగుతుంది. ఒక ఉదాహరణకి మనకు పూర్వం రోజుల నుంచి తాతల నుంచి ఒక మండువాయిల్లు వచ్చింది. ఈ రోజుల్లో ఆ మండువాయిల్ని తీసేసి అపార్ట్మెంట్లా కట్టుకుంటే డబ్బులు వస్తాయని మీరు ప్లాన్ చేయబోయారు. మరి మండువాయిల్ని తీసేశారు. మరి మండువాయిల్ అంటే టేక్వుడ్ దూలాలు, టేక్వుడ్ స్తంభాలు, పెద్ద పెద్ద కిటికీలు, పెద్ద పెద్ద గుమ్మాలన్నీ ఉంటాయి. అంతా ప్యూర్ టేక్తో ఉంటుంది. మరి అలాంటి కలపని మీరేమైనా పాడు చేస్తారా? మండువాయిల్లు ఏదో మిషన్ పెట్టి పడగొట్టినప్పుడు దీన్ని కూడా పాడు చేస్తారా? చేయరు కదా. చక్కగా గుమ్మాలని, కిటికీలని, దోలాలని అన్నింటినీ శ్రద్ధగా తీసి పక్కన పెట్టుకున్నప్పుడు ఆ గోడలన్నీ పడగొట్టేస్తారు. ఈ పాత ఇంటి టేక్ వుడ్ని కొత్త భవనం కట్టుకోవటానికి ఈ వుడ్ని అక్కడ వాడుకుంటాం. ఈ దర్వాజాలు, కిటికీలు, ఈ దోలాలు అక్కడ పనికిరావు. కానీ దీన్ని రీసైకిల్ చేస్తాం. దానికి తగ్గట్టు ఫర్నిచర్కి వీటిని కట్ చేసి వాడుకుంటాం. అంటే మనకి కావలసిన టేక్ వుడ్లో 50-60% ఇక్కడి నుంచి వచ్చిందనుకోండి, ఓ మిగతా 40% మళ్ళీ కొనుక్కుంటే సరిపోతుంది. అంటే పాత ఇంటి కలపని కొత్త ఇంటికి మార్చి వాడుకుంటే కూడా ఎట్లా ఉపయోగపడుతున్నది? సేమ్ మన శరీరం ఏం చేస్తుందో తెలుసా? చనిపోయిన మృత కణాల్లో ఉన్న ప్రోటీన్ కూడా దాన్ని తిరిగి యూజ్ చేసుకుంటే కొంత భారం తగ్గుతుంది కదా అని ఆ చచ్చిపోయిన మృత కణాల ప్రోటీన్ని బ్రేక్ డౌన్ చేసేసి దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ శరీరానికి అందించేస్తుంది అన్నమాట. ఇంకొక ముక్కలో మీరు ఆలోచించాలంటే, ఎప్పుడన్నా జంతువులు చనిపోతాయి అనుకోండి, గేదెలు ఆవులు, దాన్ని చూడండి, దాని కొమ్ములు తీసుకుంటారు వాడుకోవటానికి, దాని స్కిన్ తీసుకుని చెప్పులకు వాడుకుంటారు. చూడండి, మిగతా అవన్నీ పనికిరాని ఉంటున్నాయి, దాన్ని కాల్ చేస్తాం, దాని ఎముకలు తీసుకుంటారు, కొన్నిటికి వాడతారు వాటి ఎముకలు తీసుకుని. చూడండి, దాన్ని రీసైకిల్ చేసి వాడుకుంటున్నాం మనం వేస్ట్ కాకుండానే. అలాగే మన బాడీలో కూడా ఈ రీసైకిలింగ్ మెకానిజం ఉంది. ప్రోటీన్ కూడా తిరిగి యూజ్ అవుతుంది. మరి ఈ ప్రోటీన్ కనుక మన చచ్చిపోయిన మృత కణాలు రోజు కొన్ని కోట్లు కోట్లు చనిపోతాయి. ఆ చచ్చిపోయిన మృత కణాలన్నింటినీ మన బాడీ బ్రేక్ డౌన్ చేసి అందులో ఉన్న ప్రోటీన్ని తిరిగి వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడేమవుతుంది, మీ శరీరానికి కావలసిన ప్రోటీన్ ఇటించి కొంత అందుతుంది కాబట్టి రీసైకిల్ ద్వారా బయట నుంచి కొంత తింటే సరిపోతుంది అన్నమాట. మరి ఇలాంటి మెకానిజం ఉంది, బయట నుంచి తినే ఆహారాల ద్వారా ప్రోటీన్ అందుతుంది. మరి ప్రోటీన్ లోపం అని అసలు రాకూడదు. కానీ ఈ రోజుల్లో చూస్తే 3/3 మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ. దేశం మొత్తం 70-75% ప్రోటీన్ డెఫిషియన్సీలో ఉన్నారని చెప్పొచ్చు. మరి ఇంత ప్రోటీన్ డెఫిషియన్సీ ఈ రీసైకిల్ ద్వారా వచ్చేది అందుతున్నా మనము తింటున్న ఎందుకు లోపం అంటే, మనం చేసే కొన్ని అలవాట్లు, తప్పుల వల్ల మీలో ప్రోటీన్ రీసైకిల్ అవ్వటం లేదు. ఎందుకో తెలుసా? మన శరీరము చచ్చిపోయిన మృత కణాలని బ్రేక్ డౌన్ చేసి రీసైకిల్ ద్వారా ప్రోటీన్ని తిరిగి యూజ్ చేసుకునే ప్రక్రియ నైట్ టైం రెస్ట్లో చేస్తుంది. అందుకని
ఎప్పుడైతే మీరు ఎర్లీ డిన్నర్ తింటారో, సాయంకాలపాటి పెందలకాడి 6 గంటలకల్లా తినేసి నైట్ అంతా జీర్ణకోశానికి రెస్ట్ ఇస్తారో, అలాంటప్పుడు ఈ కణజాలం అంతా చనిపోయిన వాటిని నైట్ అంతా వాటిని బ్రేక్ డౌన్ చేయటం, వాటి వేస్ట్ అంతటిని బాడీ నుంచి బయటికి క్లియర్ చేసుకోవటం, ఈ చనిపోయిన మృత కణాల్లో ఉండే ప్రోటీన్ని రీసైకిల్ చేసి మళ్ళీ బాడీ తిరిగి యూజ్ చేసుకునే మెకానిజం, ఈ ప్రక్రియ అంతా నైట్ టైం రెస్ట్లో జరుగుతుంది. కానీ మనం నైట్ టైం తినటం వల్ల జీర్ణకోశం పనిచేస్తున్నంతసేపు ఈ రీసైకిలింగ్ మెకానిజం, రిపేరు క్లీనింగ్ మెకానిజం ఇది జరగదు. కాబట్టి మనకి ఎక్కువ ప్రోటీన్ వేస్ట్ రూపంలో బయటకు పోతుంటుంది. అది ఎర్లీ డిన్నర్ కనుక తీసుకుంటే రీసైకిల్ ద్వారా ప్రోటీన్ బాడీ తిరిగి వాడుకుంటుంది. కాబట్టి అప్పుడు మనకు ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. ఆహారం ద్వారా కొంచెం తక్కువ ప్రోటీన్ అందినా మీ బాడీకి లోపం రాకుండా ఈ మృత కణాల నుంచి వచ్చే ప్రోటీన్ సరిపోతుంది. కాబట్టి మీరు ఏ నియమం ఆచరించినా ఆచరించకపోయినా ఆరోగ్యం కావాలి అంటే ఎర్లీ డిన్నర్ అనే ప్రిన్సిపల్ని మీరు తప్పనిసరిగా అమలు చేయండి. ఎన్ని అద్భుతాలు మీలో జరుగుతాయో, కానీ మీరు అనుకుంటే చేయగలుగుతారు. మీకు అన్నీ సాధ్యమవుతాయి కానీ అనుకోరు. ఆరోగ్యం కావాలంటే ఫస్ట్ అనుకోండి, ఎర్లీ డిన్నర్ చేయాలి. 6 గంటలకల్లా మీరు డిన్నర్ తినేసి ఆపేసేయాలి. 9, 9:30 కల్లా డిన్నర్ అరిగిపోయేటట్టు శ్రద్ధ పెట్టండి. ఎర్లీగా తిన్న ఆహారం కూడా తేలిగ్గా అరిగేదై ఉండాలి, త్వరగా అరిగేదై ఉండాలి, తక్కువ క్యాలరీస్నిచ్చేదై ఉండాలి, ఎక్కువ పోషకాలనిచ్చేదై ఉండాలి, ఎక్కడున్నా తినటానికి అనుకూలంగా ఉండేదై ఉండాలి. ఈ 5 లక్షణాలు ఉంటే బెస్ట్ డిన్నర్ అంట. అలాంటి డిన్నరే నానపెట్టిన ఎండు విత్తనాలు, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ డిన్నర్లో చాలా మంచిది. అందుకని సాయంకాలం ఆరోగ్యం కొరకు ఇలాంటి మంచి ఆహారం తినేసి మీరు ఎర్లీగా ఆపేసేయండి. రాత్రి డైజెషన్ అయిపోయిన తర్వాత నుంచి తెల్లవార్లు మీ చచ్చిపోయిన బాడీలో మృత కణాలు మొత్తాన్ని క్లీనింగ్ ప్రక్రియ బాడీ స్టార్ట్ చేసుకుంటుంది. వాటన్నిటిని బ్రేక్ చేయటం, ఆ వేస్ట్ అంతటిని మరి లివర్కి పంపిస్తుంది. లివర్ దాన్ని విడగొట్టి మోషన్లో పెట్టి పంపించేస్తుంది. న్యాచురల్ మెకానిజం ఇలా జరుగుతుంది. ఇది బాగా సమర్థవంతంగా జరగాలంటే మనం నైట్ టైం తినకుండా ఉండాలి. అంటే ఈ శరీరం ఇంత చక్కగా డిజైన్ చేయబడింది, మనం వాడుకునే అదృష్టం ఉండాలి మనకి. కాబట్టి ఇలా చక్కగా ఉపయోగించుకుంటూ శరీరానికి ప్రోటీన్ లోపాన్ని మనం నివారించగలిగితే మరి మన శరీరం మజిల్ డెవలప్ అవ్వడానికి, మజిల్ బిల్డింగ్ బాగుంటుంది. అట్లాగే ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి ఎంతో మంచిది, హార్మోన్స్ ఎంజైమ్స్ తయారవడానికి ఎంతో మంచిది. ఈ రోజుల్లో వచ్చే హార్మోన్ లోపం సవరించుకోవడానికి, జుట్టు బాగా ఎదగటానికి, జుట్టు ఊడకుండా ఉండటానికి ప్రోటీన్ చాలా అవసరం. కాబట్టి ఇట్లాంటివన్నీ బాగా తీసుకుంటే మంచిదని, ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఆచరిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.